రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సింహరాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతోంది ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏప్రిల్ వరకు కూడా గురుశని గోచారాలు అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు మీ ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచన ముఖ్యంగా కాలేయం ఊపిరితిత్తులు మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తూ ఉన్నది అంతేకాకుండా జీర్ణాశయ సంబంధ ఆరోగ్య సమస్యలు మానసిక పరమైన ఒత్తిడి కారణంగా వచ్చే సమస్యలు కూడా మిమ్మల్ని ఈ సమస్యల్లో ఇబ్బంది పెడతాయి అయితే కేతువు తృతీయ స్థానంలో ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఏప్రిల్ చివరి వారం నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యంగా గురువు దృష్టి ఒకటవ స్థానంపై మరియు ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో బయటపడగలుగుతారు ఈ సంవత్సరం శని దృష్టి నాలుగవ స్థానంలో ఒకటవ స్థానంలో మరియు తొమ్మిదవ స్థానంలో ఉండటం దాన్ని బట్టి మీ ఆహారపు అలవాట్ల విషయంలో మాత్రం చాలా జాగరూకత వహించాలి ఇక శని యొక్క దృష్టి కారణంగా మీరు మానసిక ఒత్తిడిలోనే మీ భోజనంపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల మీరు జీర్ణాశయ సంబంధ ఆరోగ్య సమస్యలు మరియు స్థూలకాయ సంబంధ సమస్యలతో కూడా బాధపడే అవకాశం సూచిస్తూ ఉన్నది సమయానికి తగిన భోజనం తీసుకోవడం అవసరమైనంత నిద్రను కలిగి ఉండడం వల్ల ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో మీరు ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు నవంబర్ నుంచి రాహుగోచారం ఎనిమిదవ స్థానంలో ఉండటం కాబట్టి మీరు జననాంగ సంబంధ ఆరోగ్య సమస్యలు మరియు అలర్జీల కారణంగా కూడా బాధపడే అవకాశం సూచిస్తూ ఉన్నది అయితే ఈ సమయంలో గురువు యొక్క గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు తొందరగానే తగ్గుముఖం పడతాయి ఈ సంవత్సరం మే పదవ తేదీ నుంచి జూలై మొదటి యొక్క ఇదిలో అలాగే నవంబర్ పదహారు నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు వాహనాలు నడపడంలోను మరియు ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఆవేశానికి లోను కాకుండా మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని సూచన